ఆపరేషన్ కి మిమ్మల్ని ఎన్నుకున్నాం మీ ట్రైనింగ్ కూడా పూర్తయినట్టే మీరు భద్ర గ్రూప్ లో దూరిపోవాల్సిన సమయం వచ్చింది సార్ డిసి దర్గర్ వచ్చారు సార్ రమన్ డిసి ఆదినారాయణరావు గారు ఇంట్రాగేషన్ లో వీర్ని మించిన వారు లేరు మీరు వెళ్ళేలోగా ఈయన దగ్గర కూడా కొంత శిక్షణ పొందడం అవసరం దట్ ఇస్ బాయ్స్ ఇదేం ట్రైనింగ్ కాదు మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి హింస బాధ గురించి నాకు తెలిసింది నేను చెప్తాను ఈ ఆపరేషన్ పేరు ధనుష్ రిపీట్ ధనుష్ మీరు ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకి 21:30 రేడియోలో నన్ను కాంటాక్ట్ చేయాలి ఫ్రీక్వెన్సీస్ ఇన్ దిస్ ఫైల్ ఈ రోజు నుంచి నీ పేరు శివ నీ పాత పేరు నీ సంగతి మర్చిపో అసలు శివ ఎవరు ఏమిటనేది ఈ ఫైల్లో ఉంది చదివి చింపి సార్ నీ పేరు ఆనంద్ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మెమరైజ్ అండ్ డెస్ట్రాయ్ యువర్ ఫైల్ ఇక నీకు అప్పచెప్పాను గో అహెడ్ థ్యాంక్ యూ బాయ్స్ ఉపన్యాసాలు నాకు ఇష్టం ఉండదు మీకు అంతే అనుకుంటాను భద్ర గ్రూప్లోకి ఇన్ఫిల్ట్రేట్ అవడం అంత తేలిక కాదు మిమ్మల్ని వాళ్ళల్లో చేర్చుకునే ముందు ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు అవన్నీ నెగ్గి వాళ్ళల్లో కలిసిపోవటానికి వాళ్ళ నమ్మకాన్ని పొందడానికి మీరు ఎన్నో అగాచ్యాలు చేయాల్సి ఉంటుంది ఎంతోమంది అమాయకుల్ని చంపాల్సి వస్తుంది అందులో మన వాళ్ళు కూడా ఉండొచ్చు డూ ఇట్ యాజ్ అ డ్యూటీ వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటో కనిపెట్టండి ఇతర గ్రూపులతో వాళ్లకున్న సంబంధం తెలుసుకోండి పాకిస్తాన్ లాంటి దేశాలు వాళ్ళకి ఎలాంటి సహాయం చేస్తున్నాయో పసిగట్టండి మీరు అక్కడికి వెళ్ళేది ఉగ్రవాదుల్ని చంపడానికి కాదు అదంత ప్రాక్టికల్ కాదు ద స్ట్రాటజీ ఇస్ టు డిలే డిసేబుల్ అండ్ డిసింటగ్రేట్ దొరికిపోతే మాత్రం కష్టమే బాధ అంటే ఏంటో అది ఎలా భరించాలో చిత్రహింసలతో మనమే వాళ్ళకి నేర్పాం బాధ నుంచి తప్పించుకోవడం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం మీలో ఎవరైనా ఒకరు దొరికిపోతే రెండో వాడిని మన రహస్యాల్ని కాపాడడం కోసం సైనెట్ క్యాప్సూల్స్ ఇచ్చారు కదా సార్ వెల్ యు నో వాట్ టు డూ రైట్ నౌ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ ధనుష్ ఆల్ ది బెస్ట్ పాటలతోటి మాటలతోటి పని జరగదు మన దారే వేరు తుపాకులు తూటాలే మనం వాడదాం వాళ్ళని పాడుకోనే వాళ్ళ పని వాళ్ళది మన పని మంది ఎరా ఆనంద్ మళ్ళీనా ఆ చేపల పులుసు దెబ్బ కొట్టింది ఇదేంటి రోజు ఈ మధ్య ఈ టైంకి ఇక్కడొచ్చి కూర్చుంటున్నారు పోనీ పైన మన బెడ్ని ఇక్కడ వేయమంటారా చూడు నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో నాకు నిద్ర లాగొస్తుంది పద పద చెప్తాను లౌడ్ అండ్ క్లియర్ రీడింగ్ యూ ఫైన్ అండ్ డైరెక్ట్ వీలైతే మాట్లాడు గో అహెడ్ ఓవర్ సార్ ఎవరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కార్లో టౌన్కు పంపిస్తున్నారు అతను రైల్లో ఢిల్లీ వెళ్తాట మంచి డ్రైవర్ కోసం చూస్తున్నారు నేను డ్రైవ్ చేస్తానన్నాను వద్దన్నారు మన రెండో వాడు అడగబోయి అనుమానిస్తారేమోనని ఊరుకున్నాడు రేపు సాయంత్రమే ప్రయాణం రిపీట్ రేపు సాయంత్రమే ఓవర్ డ్రైవర్ పేరు తెలుసుకో వీలైతే చూడు మిగిలింది మేము చూసుకుంటాం ఆ బీ కేర్ఫుల్ మీ ఇద్దరిలో ఎవరో ఒకరు కాంటాక్ట్లో ఉండండి నీకు దృష్టి గుడ్ లక్ ఓవర్ థ్యాంక్ యూ సార్ ఓవర్ అన్నావు తొందరలో కడుక్కోవటం కూడా మర్చిపోయావా ఆగు మర్యాదగా చేతులు పైకి తీ మెల్లిగా వాడి పేరు మాకు తెలుసు ధనుష్ గారు ఎవడా ధనుష్ చెప్పు లాభం లేదు వీడిక బతకడు వీడేనా ధనుష్ వీడా వీడా ఎవడరా ధనుష్ టెల్ మీ యు బగర్